గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఇవాళ పాజిటివ్గా ఓపెన్ అయింది. 12,200 స్థాయి వరకు ఓపెనింగ్లో వెళ్ళి ఆ తర్వాత చాలా కాలం కన్సాలిడేషన్ అయ్యి మనకి మార్కెట్లో ఒక చిన్న రియాక్షన్ కూడా రావడం మనం చూసాము. కానీ మార్కెట్ లాస్ట్ సెషన్లో మళ్ళీ పికప్ చేసుకొని చివరికి 12,224 పాయింట్ల దగ్గర 60 పాయింట్ల లాభంతో పాజిటివ్గా క్లోజ్ అయింది. అలాగే ఒకసారి ఇవాళ ఓపెనింగ్ సెషన్లో చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక దశలో మైనస్లో ట్రేడ్ అయ్యి కొంచెం కరెక్షన్లోకి వెళ్తున్నట్టు కనిపించింది. కానీ తర్వాత లాస్ట్ సెషన్లో బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం బాగా రికవర్ అయ్యి 0.4% వరకు బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇవాళ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ల మటుకు ఒక స్వల్ప రియాక్షన్ వచ్చింది. అంటే మార్కెట్ రన్అప్ తర్వాత కొంచెం హైయర్ లెవెల్లో ప్రస్తుతం కొంచెం హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో కొంచెం రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. కానీ ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ పాజిటివ్గా క్లోజ్ అయింది. ముఖ్యంగా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కూడా మార్కెట్ బాగా రికవర్ అయ్యి క్లోజింగ్కి బాగా పటిష్టంగా క్లోజ్ అయింది అనుకోవచ్చు. సో మార్కెట్ నిన్న చూసాము ఆల్ టైమ్ హై లెవెల్స్లో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది. ఆ బ్రేక్అవుట్ తర్వాత ఇవాళ రెండో రోజు కూడా కన్ఫర్మేషన్ రోజును కూడా నిలదొక్కుంది. కాబట్టి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది. సో లాంగ్ పొజిషన్స్నే మెయింటైన్ చేయొచ్చు. మార్కెట్ బాగా హైలో ఉంది, కొంచెం స్లో అవుతుంది, రియాక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో షార్ట్ పొజిషన్ తీసుకుంటే కొంచెం రిస్క్ అవుతుంది. సో ప్రస్తుతానికి షార్ట్ పొజిషన్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ఇవాళ ఒకసారి సెక్టర్ వైస్గా చూస్తే కనుక ఆటోమొబైల్ స్టాక్స్ 0.6% పెరిగింది. అలాగే ఇవాళ ఐటీ స్టాక్స్ కూడా 0.5% వరకు పెరిగింది. ఇవాళ టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. అలాగే ఇవాళ చూస్తే కనుక మెటల్స్ 0.75% వరకు పెరిగింది. అలాగే ఇవాళ ఫార్మా స్టాక్స్లో కూడా బాగా రికవరీ వచ్చింది. ఇవాళ పిఎస్సి బ్యాంక్స్లో 1.9% వరకు రియాక్షన్ వచ్చింది. కానీ ప్రైవేట్ బ్యాంక్స్లో మటుకు బాగా స్ట్రెంగ్త్ అనేది ఇవాళ కనిపించింది. ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక రేపటి విషయానికి వస్తే మార్కెట్ 12,240 లెవెల్స్లో ఒక రెసిస్టెన్స్ ఉంది. అంటే ఇంకో 15 పాయింట్ల దూరంలో ఒకవేళ ఈ 12,240 లెవెల్స్ కనుక పైన సస్టైన్ అవుతే కనుక నెక్స్ట్ లెవెల్ 12,300 వరకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మనం ఒకసారి గమనించవలసింది ఏంటంటే మార్కెట్ న్యూ హైలో ఉంది. ఈ న్యూ హైలో హై లెవెల్స్లో ప్రీవియస్ డేటా, ప్రీవియస్ హిస్టరీ లేదు. కాబట్టి సైకలాజికల్ బ్యారియర్ లెవెల్స్ని మనం చూడాలి. 12,300, 12,500గా మనం రెసిస్టెన్స్ భావించాలి. సో కింద సపోర్ట్ లెవెల్ చూస్తే కనుక 12,100 దగ్గర ఉంది. అది ఇంచుమించు 130 పాయింట్లు దూరంలో ఉంది. కాబట్టి ఆ 12,100 బ్రేక్ అవుతేనే మార్కెట్లో కరెక్షన్ వస్తుంది. కానీ ఆ 12,100 అనేది ఇమ్మీడియట్గా టెస్ట్ చేసే అవకాశాలు లేదు. కాబట్టి నార్మల్ మార్కెట్ కండిషన్స్లో మార్కెట్ పటిష్టంగా స్థిరంగానే అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవాళ ఒకసారి మనం మార్కెట్ చూస్తే కనుక టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాము, ఆ తర్వాత టాప్ లూజర్స్ చూద్దాము. టాప్ గెయినర్స్లో ఏమైనా కొంచెం ఇన్ షార్ట్ టర్మ్కి బై పొజిషన్కి అవకాశం ఉందా అన్న అంశాన్ని ఒకసారి గమనిస్తే ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఏమంటే మహీంద్రా 524 రూపాయలు క్లోజ్ అయింది. ఇంచుమించు 3.6% పెరిగింది మహీంద్రా. ఒకసారి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 620 రూపాయల నుంచి 500-510 రూపాయల వరకు పడి లాస్ట్ 2 వారాల్లో 5-10 లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని టెక్నికల్గా కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. ఫండమెంటల్గా మనకు తెలిసిందే ఎంఎండ్ఎం ఈ స్టాక్ ఈ సెక్టర్లో వన్ ఆఫ్ ది టాప్ లీడర్ అన్న విషయమే. జనరల్గా మొమెంటం ఉన్న కౌంటర్ కూడా. సో కాబట్టి ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది. కాబట్టి మెమెండమ్ని షార్ట్ టర్మ్లో 520 లెవెల్స్లో ఒక బై పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ పొజిషన్ని షార్ట్ టర్మ్లో 2-3 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టాప్ లాస్, ఇనిషియల్ స్టాప్ లాస్ 500 కింద పెట్టుకోవచ్చు. సో ఆన్ ద హోల్ ఎంఎండ్ఎం పాజిటివ్గా కనిపిస్తుంది షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ 2.5% పెరిగింది. ఇవాళ సన్ఫార్మా చూస్తే కనుక ఇవాళ 440 రూపాయల లెవెల్స్లో క్లోజ్ అయింది. ఈ లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక 430 లెవెల్స్లో సపోర్ట్ తీసుకుంది. కానీ ఓవరాల్గా చూస్తే కనుక సన్ఫార్మా లాస్ట్ 6 మంత్స్గా షార్ట్ టర్మ్లో సైడ్ వేస్ రేంజ్లో ఉంది. సో కాబట్టి సన్ఫార్మా ప్రస్తుతానికి పాజిటివ్గా ఉన్న హై లెవెల్లో 450-460 లెవెల్స్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. కాషియస్గా బై పొజిషన్ కూడా కన్సిడర్ చేయొచ్చు సన్ఫార్మాలో. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ JSW స్టీల్ ఇవాళ 264 రూపాయల్లో క్లోజ్ అయింది JSW స్టీల్. సో ఓవరాల్గా స్టీల్ కౌంటర్స్ కూడా ఈ మధ్యకాలంలో స్టడీగా ఉంది. JSW స్టీల్ కూడా చూస్తే కనుక 250-265 లెవెల్స్ వరకు వెళ్ళి ఇవాళ 265 లెవెల్స్లో క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్ పాజిటివ్గా ఉంది. కాకపోతే నియరెస్ట్ రెసిస్టెన్స్ 270లో ఈ 2-3 వారాల క్రితం వచ్చిన హై దగ్గర రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి
270 కనుక బ్రేక్ అయ్యి దానిపైన క్లోజ్ అవుతాయి, ఫర్దర్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి 270 పైన కనుక నిలబడితే ఫర్దర్గా షార్ట్ టర్మ్లో స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జస్ట్ 1 వీక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు, ఒక స్టాప్ లాస్ పెట్టి మెయింటైన్ చేయాలి. ఏషియన్ పెయింట్ ఇవాళ నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే, ఇవాళ 2% పెరిగింది ఈ ఏషియన్ పెయింట్. ఈ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ, ఈ సెక్టర్ లీడర్ అయిన ఏషియన్ పెయింట్ బాగా పటిష్టంగా ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక 1700 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఈ 2-3 వారాల్లోనూ ఏషియన్ పెయింట్స్ బాగా బౌన్స్ బ్యాక్ అవటం మనం చూస్తున్నాము. ఏషియన్ పెయింట్ టెక్నికల్గా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో 1880 నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్, ఎందుకంటే మొన్న చూస్తే కనుక అక్టోబర్లో నవంబర్ 1st వీక్లో కూడా ఇంచుమించు 1840 ఆ లెవెల్స్లో ఒక మేజర్ టాప్ ఏర్పడింది. సో ఏషియన్ పెయింట్స్ టెక్నికల్గా కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది, ఫండమెంటల్ కూడా మనకు తెలిసిందే స్ట్రాంగ్ కంపెనీ అనే విషయం. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇవాళ ప్రైవేట్ సెగ్మెంట్లో చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా అవుట్ పర్ఫామ్ చేసింది. ఈ స్టాక్ చూస్తే కనుక టెక్నికల్గా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక 1280-1290 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పటిష్టంగా ఉంది. సైడ్వేస్ రేంజ్లోంచి ప్రస్తుతానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ బయటపడినట్టు కనిపిస్తుంది. ఫండమెంటల్గా అఫ్కోర్స్ మన దగ్గర తెలిసిందే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ సెగ్మెంట్లో మార్కెట్ సెక్టర్ లీడర్ అనే విషయం మనకు తెలిసింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా బుల్లిష్ పాజిటివ్ లక్షణాలు కనిపిస్తుంది షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇవి టాప్ గెయినర్స్ ఇవాళ. ఇందులో చూస్తే కనుక ఎంఎండ్ఎం, ఏషియన్ పెయింట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ మూడు బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బై పొజిషన్ కూడా, ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ కూడా తీసుకోదగ్గ స్టాక్సే. ఇక టాప్ లూజర్స్ చూద్దాం. ఇవాళ టాటా మోటార్స్ 3% వరకు పడింది, 175 రూపాయల్లో క్లోజ్ అయింది టాటా మోటార్స్. టాటా మోటార్స్ ఈ మధ్యకాలంలో లోయర్ రేట్ నుంచి రికవర్ అయింది, బట్ కానీ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక టాటా మోటార్స్ అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. ప్రస్తుతానికి టాటా మోటార్స్ 185 రూపాయలు రెసిస్టెన్స్ దగ్గర నుంచి రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం కొంతకాలం సైడ్ వేస్ రేంజ్లో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది టాటా మోటార్స్. గెయిల్ 2% పడింది ఇవాళ, 117 రూపాయలు క్లోజ్ అయింది. బేసికల్గా గెయిల్ కూడా కొంచెం వీక్గా ఉన్న స్టాకే. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక మార్కెట్ రికవరీలో పెద్దగా ఏమీ పెర్ఫామ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఏ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగినప్పటికీ గెయిల్లో కూడా అంత స్ట్రాంగ్ మూమెంట్ అనేది కనిపించలేదు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక 750 రూపాయల్లో క్లోజ్ అయింది గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఈ డైవర్సిఫైడ్ కంపెనీ చూస్తే కనుక గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా సైడ్ వేస్లో ఉంది. మనకి లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక 800 రూపీస్ 700 రూపీస్ మధ్యనే కొంచెం ఊగిసలాడుతూ వస్తుంది గ్రాసిమ్ ఇండస్ట్రీస్. షార్ట్ టర్మ్ ఈ వారంలో రియాక్షన్ చూస్తుంటే కొంచెం వీక్గా కనిపిస్తుంది. ట్రెండ్ చూస్తే కనుక షార్ట్ టర్మ్లో ఒక ఫర్దర్ కరెక్షన్ ట్రెండ్కి అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఎస్ బ్యాంక్ తన వీక్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ వస్తుంది. లాస్ట్ వీక్ మనం చూసాము మేనేజ్మెంట్ దగ్గర నుంచి విషయంగా కామెంట్స్ రావటము, అది కొంచెం నెగిటివ్గా ఉండడంతో ఎస్ బ్యాంక్లో కూడా ఒక రియాక్షన్ ట్రెండ్ మొదలైంది. లాస్ట్ 2-3 వారాల్లో చూస్తే కనుక 75 రూపాయల నుంచి ఎస్ బ్యాంక్ 45 రూపాయల వరకు పడింది. కానీ మనం లాస్ట్ ఒక 3 మంత్స్గా గమనిస్తే మొన్న అక్టోబర్లోను సెప్టెంబర్లో చూస్తే 30-35 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి బహుశా అక్కడ ఏమన్నా వచ్చి రికవర్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఎస్ బ్యాంక్కి. ఎస్ బ్యాంక్ చూస్తే కనుక ఎక్కువ న్యూస్ బేస్డ్గా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఎస్ బ్యాంక్ తరచూ న్యూస్ రావడంతో న్యూస్తో పెరగటము పట్టడం అనేది మనం చూస్తుంది. కాబట్టి కొంచెం కాషియస్గా ఈ న్యూస్ని కూడా అలర్ట్గా ఫాలో చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్బీఐ ఇవాళ 327 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 1.7% పడింది. ఎస్బీఐ చూస్తే కనుక ఓవరాల్గా ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగినప్పటికీ ఇవాళ పిఎస్యు బ్యాంక్స్లో ఒక రియాక్షన్ వచ్చింది. హై నుంచి కరెక్షన్ రావడంతో పిఎస్యు స్టాక్స్లో కూడా ఒక చిన్న కరెక్షన్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. వాటిల్లో కొంచెం టైర్డ్నెస్ అనేది కనిపించినట్టు ఉంది. ఇది టాప్ లూజర్స్. ఇప్పుడు మామూలుగా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాము, వాటి పొజిషన్ ఏ విధంగా చూద్దాం. కేఆర్బిఎల్ ఇవాళ 20% పెరిగింది. కేఆర్బిఎల్ ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ సంబంధించిన కంపెనీ, 260 రూపాయల్లో క్లోజ్ అయింది కేఆర్బిఎల్. కేఆర్బిఎల్ ఈ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి బాగా పెరిగింది, బట్ అయినప్పటికీ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది లోయెస్ట్ వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీ కేఆర్బిఎల్. డెట్ కూడా బాగా లో లెవెల్లోనే కనిపిస్తుంది. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ ఫైనాన్షియల్స్ కూడా పోస్ట్ చేస్తున్న కంపెనీ కేఆర్బిఎల్. సో అటు టెక్నికల్గాను ఫండమెంటల్గాను పాజిటివ్గా ఉన్న కంపెనీ కేఆర్బిఎల్. ప్రెస్టీజియస్ స్టేట్స్
ఈ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 9.5% పెరిగింది ఇవాళ ప్రెస్టీజ్ ఎస్టేట్స్. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ అన్న విషయం మనకు తెలిసిందే ప్రెస్టీజ్ ఎస్టేట్స్. ఈ మధ్య రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నిటి మీద ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో ఈ స్టాక్ కూడా మంచి మూమెంట్ రావడం అందిస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ చూస్తే కనుక లాస్ట్ ఒక 6 మంత్స్గా 300 రూపాయలు 320 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతూ వస్తున్న ప్రెస్టీజ్ ఎస్టేట్స్కి ఈ వారంలో చూస్తే కనుక టెక్నికల్గా స్ట్రాంగ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అనేది రావడం మనం చూస్తున్నాము ప్రెస్టీజ్ ఎస్టేట్స్. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ చూస్తే కనుక ఓవరాల్గా వాల్యుయేషన్స్ కూడా కొంచెం హయ్యర్ లెవెల్లో ఉన్నప్పటికీ ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక వాల్యుయేషన్స్ కొంచెం హయ్యర్ లెవెల్లోనే ఉన్నాయి కాబట్టి సో ప్రెస్టీజ్ ఎస్టేట్స్ కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్స్లోనే ఉందనుకోవచ్చు. ఓబరాయ్ రియాలిటీ లాగే ఈ స్టాక్ కూడా ఒక డీసెంట్ ఫండమెంటల్స్ కూడా ఉన్న ఒక స్ట్రాంగ్ కంపెనీ ప్రెస్టీజ్ ఎస్టేట్స్. సో ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది, అలాగే టెక్నికల్గా కూడా చూస్తే కనుక ప్రెస్టీజ్ ఎస్టేట్స్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పెరిగిన స్టాక్స్లో ఇవాళ 7% పైగా పెరిగింది ఇవాళ హెచ్హెచ్ కేల్కర్. హెచ్హెచ్ కేల్కర్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం ఒక అప్ మూమెంట్ అనేది రావడం మనం చూస్తున్నాము హెచ్హెచ్ కేల్కర్. సో హెచ్హెచ్ కేల్కర్ చూస్తే కనుక ఒకసారి టెక్నికల్గా చూద్దాము. 140 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పడింది. 100 రూపాయల్లో ఒక సపోర్ట్ ఉండడంతో ఈ స్టాక్లో ఒక రీబౌండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. బేసికల్గా ఈ స్టాక్ చూస్తే కనుక ఎక్స్పోర్ట్లో ఉన్న స్టాక్, అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, కొంచెం రీజనబుల్గా ఉంది, మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ. కాకపోతే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు హెచ్హెచ్ కేల్కర్లో. అలాగే ఒకసారి ఈ స్టాక్ రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఓకే, నార్మల్ మోడెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ హెచ్హెచ్ కేల్కర్. అలాగే ఈక్విటీ కొంచెం హైయర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది, డెట్ కూడా కొంచెం ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, రీజనబుల్గానే ఉన్నట్టు కనిపిస్తుంది ఈ స్టాక్ ఫైనాన్షియల్స్ కూడా. న్యూ ఇండియా అష్యూరెన్స్ ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే, 6% పెరిగింది ఇవాళ 141 రూపాయల్లో క్లోజ్ అయింది న్యూ ఇండియా అష్యూరెన్స్. ఈ మధ్యకాలం చాలా రోజుల తర్వాత న్యూ ఇండియా అష్యూరెన్స్ కూడా ఒక అప్టెన్లోకి వెళ్ళటం అని చూస్తున్నాము. ఓకే, డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. టెక్నికల్గా 180 రూపాయల నుంచి 135 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి కొంచెం సపోర్ట్లోంచి రికవరీ అవుతున్నట్టు కనిపిస్తుంది. మైట్ బి కొంచెం ట్రై చేయొచ్చు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూ ఇండియా అష్యూరెన్స్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ దిలీప్ బిల్డ్కాన్ 417 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 5.5% పైగా పెరిగింది దిలీప్ బిల్డ్కాన్. దిలీప్ బిల్డ్కాన్ కూడా డీసెంట్ ఫండమెంటల్స్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ. టెక్నికల్గా చూస్తే కనుక సైడ్ వేస్లో ఉంది, లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా 400 రూపీస్ దగ్గర ఊగిసలాడుతూ ఉండడం అనేది మనం చూస్తున్నాము దిలీప్ బిల్డ్కాన్కి. సో టెక్నికల్గా చూస్తే కనుక సపోర్ట్ లెవెల్ నుంచి వాళ్ళ కొంచెం రికవరీ బాటల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఫండమెంటల్గా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్గానే ఉంది, గ్రోత్ కూడా చూస్తే కనుక కన్సిస్టెంట్గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ డీసెంట్ గ్రోతే పోస్ట్ చేస్తున్న కంపెనీ దిలీప్ బిల్డ్కాన్. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక దిలీప్ బిల్డ్కాన్కి డీసెంట్గానే ఉంది. ఈ కాకపోతే మొన్న రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ అవడంతో ఒక రియాక్షన్ రావడం అని చూస్తున్నాము. ఓవరాల్గా దిలీప్ బిల్డ్కాన్ పాజిటివ్గానే కనిపిస్తుంది ఫండమెంటల్గాను టెక్నికల్గాను. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవాళ 540 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఇంచుమించు 5.5% పైగా పెరిగింది మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ బాగా అప్ట్రెండ్లో ఉన్న స్టాక్. 400 రూపాయల నుంచి 540 రూపాయల వరకు పెరిగింది ఈ ఎన్బిఎఫ్సి కంపెనీ. ఓవరాల్గా చూస్తే కనుక హై లెవెల్లో ఉన్న తర్వాత కూడా కొంచెం తన అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాల్యుయేషన్ చూస్తే కనుక కొంచెం హయ్యర్ సైడ్ కనిపిస్తుంది, అబవ్ 50 లెవెల్స్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ మచ్ హయ్యర్ దెన్ బజాజ్ ఫైనాన్షియల్స్, బజాజ్ ఫిన్సర్వ్ పైన ఉన్నట్టు కనిపిస్తుంది. సో మ్యాక్స్ ఫైనాన్షియల్స్ చూస్తే కనుక ఈ స్టాక్ రిజల్ట్స్ కూడా ఓవరాల్గా డీసెంట్ రిజల్ట్స్, స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ. సో ఫైనాన్షియల్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి, టెక్నికల్గాను స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ 5 స్టాక్స్ చూద్దాం టాప్ గెయినర్స్. ఇవాళ ఓరియన్ ఎలక్ట్రికల్ 5.5% పెరిగింది, జైన్ ఇరిగేషన్, దివాన్ హౌసింగ్, రిప్కో హోమ్ ఫైనాన్స్, శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్, సయంట్, గ్రీవ్స్ కాటన్, బంధన్ బ్యాంక్, ఎంఎంటీసీ, ఇండియా బుల్స్ ఇంటగ్రేటెడ్, మాయిల్, జేపీ అసోసియేట్స్,
ఆస్టర్ డిఎం హెల్త్ కేర్, ఫస్టో సొల్యూషన్, మదర్ సన్సుమి ఇవన్నీ కూడా 3-4% వరకు పెరిగాయి. ఒకసారి టాప్ లూజర్స్ చూద్దాం. ఒకసారి ఫైనల్గా ఇవాళ వోడాఫోన్ ఐడియా 6.5% వరకు పడింది, పీసీ జ్యువెలర్ 5% పైగా పడింది, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్, డెల్టా కార్ప్, జిఎంఆర్ ఇన్ఫ్రా, కల్పతారు, త్రివేణి టర్బైన్, టాటా గ్లోబల్, మహీంద్రా లైఫ్ సైన్సెస్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 3% వరకు పడిన స్టాక్స్. సో ఇవి మార్కెట్ విశేషాలు, క్లోజింగ్ రిపోర్ట్. ఇది రేపు మార్కెట్ ఇంట్రాడేలో 12,240 ఇండెక్స్లో రెసిస్టెన్స్ ఉంది. దానిపైన కనుక కాసేపు ట్రేడ్ అవుతే ఫర్దర్ అప్ ట్రెండ్. కానీ ఇందాక చెప్పినట్టు హై లెవెల్స్లో ప్రీవియస్ హిస్టరీ డేటా లేదు కాబట్టి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ రౌండ్ ఆఫ్ చేసుకుంటే 12,300-12,500 వరకు కూడా మార్కెట్ వెళ్ళే అవకాశాలు ఉంది. లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు, ఒక స్టాప్ లాస్ పెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది క్లోజింగ్ రిపోర్ట్.